ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకు కరోనా వాక్సినేషన్ ప్రారంభించింది రష్యా. కార్నివాకో పేరిట అభివృద్ధి చేసిన టీకాతో 6 నెలల వరకు రక్షణ ఉంటుందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మానవుల్లో మాత్రమే కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా ప్రస్తుతం జంతువులకు వ్యాక్సిన్ తీసుకువచ్చింది రష్యా. ఇప్పటికే వాటిపై పరిశోధనలు పూర్తి చేసి వ్యాక్సిన్ ను రిజిస్టర్ సైతం చేసుకున్నట్లు రష్యా తెలిపింది. ఈ నేపథ్యంలో కార్నివాక్ వ్యాక్సిన్ ను ఇదివరకు కుక్కలు, పిల్లులు, నక్కలపై ప్రయోగించినట్లు రష్యా వెటర్నరీ విభాగం వెల్లడించింది. ఇది జంతువుల్లో ప్రభావవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. పెంపుడు జంతువులకు టీకాలను అందించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని వెటర్నరీ విభాగం తెలిపింది. టీకాల కోసం క్లినిక్లను సంప్రదిస్తున్నారని చెప్పారు. భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా ఇదివరకు తెలిపింది. రష్యా వెటర్నరీ విభాగం అనుబంధ సంస్థ నుంచి 17,000 డోసులతో తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. అయితే ఈ వ్యాక్సిన్ కు డిమాండ్ భారీగా ఉంది. మొదటి బ్యాచ్ టీకాలను దేశంలోనే పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం నెలకు 3 లక్షల డోసులుగా ఉందని, దాన్ని 50 లక్షలకు పెంచుతామని వివరించారు. అయితే ఈ టీకా 6 నెలల వరకు మాత్రమే రక్షణగా ఉంటుందని తెలిపారు.